పండరిపురము నా దైవం పాండురంగడు, పుట్టిల్లు పండరిపురము నా దైవం పాండురంగడు. ద్వారకకు చేరుటే నా మనసులోని తపన, ద్వారకకు చేరుటే నా మనసులోని తపన. ఇక్కడ నేను ఒంటరిని దారి తప్పిన వాడిని, ఇక్కడ నేను ఒంటరిని దారి తప్పిన వాడిని. నా సుఖ దుఃఖాలను పంచుకునే వారెవరు, నా సుఖ దుఃఖాలను పంచుకునే వారెవరు. పాండురంగ 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 పాండురంగడు ప్రసాదం పూర్తిగా తిన్నాడు. ఇదిగో నైవేద్యం పళ్ళెం. ఒక్కసారి కనరావా, నీవు లేని జీవితం అంధకారమయ్యా. నీ నామస్మరణే సంజీవిని మంత్రం, నీ రాకతోనే దుఃఖమంతా మాయం. ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా. విష్ణు విష్ణు అనీనా ఆదుకొను వందురే, ఎటు చూసినా గాని నీ దివ్య రూపమే. రారా మధుకర రారా మదనా, నీ రాక కోసమే తెరిచి ఉంది నా హృదయం. ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా, నీవు లేని జీవితం అంధకారమయ్యా. ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా. ఓ పద్మనాభ కరుణించవా నన్ను, హే నారాయణ నాకు కానరావా. ఓ దామోదర నన్ను దరి చేర్చవా, నా మనసు అంతా నీ భక్తి భరితం. ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా, నీవు లేని జీవితం అంధకారమయ్యా. ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా. ఓ మురళీధర ఓ కృష్ణ హరే, సత్వర మేరావయ్యా దాహాన్ని తీర్చయ్యా. చూసి చూసి నీకోసం మనసు విసిగివేసారే, నీ పాద సేవ కోసం అల్మటించిపోతున్నా. ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా, నీవు లేని జీవితం అంధకారమయ్యా. ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా. సాయంత్రం అయింది, నేనింకా బయలుదేరతాను. ఈరోజు రాత్రి మీరు మా ఇంట్లోనే బస చేయండి మహారాజా. నేను మహారాజుని కాదు,
కేవలం మీలో ఒకడిని, మీకన్నా పిన్న వయస్కుడిని. దయచేసి నన్ను అయ్యా స్వామి అని పిలవకండి. పోనీ మీ అమ్మగారికి మీరిలా ఇక్కడే ఉంటున్నారని ఎవరితోనైనా కబురు పంపుతాం. అయ్యో అలాంటి పనులు చేయకండి. మా అమ్మకి నేను ఎంత ప్రాణమంటే ఆ కబురు తీసుకెళ్లిన వారిని తరిమి తరిమి కొడుతుంది. ఆమె అంత కోపిష్ట? సామాన్యమైన కోపం కాదు. నేను ఆలస్యం చేస్తే నా కాళ్ళు తాళ్లతో కట్టి పండరీపురం వరకు ఈడ్చుకు వెళ్తుంది. నామదేవ్, నిజం చెప్పండి, మీరు దామసేట్ గణోయీల కుమారుల లేక పాండురంగ విఠలకి చెందినవారా? ముందు విఠల, తరువాతే అమ్మా నాన్న. అదేమిటి? అవును మరి, మీరే ఆలోచించి చెప్పండి. సృష్టిలో ముందు దేవుడా మానవుడా? అనుమానమే ఉంది, దేవుడే దేవుడే. మీకు జవాబు దొరికింది కదా, ఇక మీ ఇంటికి మీరు వెళ్ళండి, నేను మా ఇంటికి బయలుదేరుతాను. నమో నమః. జానాబాయ్, నామదేవ్ ఇంతవరకు ఇంటికి రాలేదు, ఒకసారి వెళ్ళి ఎక్కడున్నాడో చూసిరా తల్లి. ఇప్పటికి 3 సార్లు వెతుకొచ్చింది, కాని వాడెక్కడా కనిపించలేదు. ఇంత రాత్రిపూట మళ్ళీ జానాబాయిని పంపించడం అంత మంచిది కాదు. పోనీ మీరే వెళ్ళిరండి, ఇంతవరకు వాడి ఇంటికి చేరుకోకపోతే మీకు మాత్రం బెంగగా ఉండదా చెప్పండి. ఎందుకుండదు? కాని వాడు మరీ చిన్నపిల్లాడేం కాదు కదా, బహుశా ఆఖరి అర్చన సమయానికైనా గుడికి చేరుకుంటాళ్లే. అవును జానాబాయ్, నువ్వైనా వెళ్ళిరాకూడదు గుడికి, అక్కడ వాడేమైనా కనపడతాడేమో. వాడొస్తాళ్లే గోనాయే, అంత భయం ఎందుకు చెప్పు. అర్చన సమయం కూడా కావచ్చింది, ఇంకాసేపట్లో రానే వచ్చేస్తాడు. పాండురంగా, నన్నెందుకిలా బాధిస్తున్నావు? నామదేవ్ నిజంగా నీ భక్తిలో పడి ఈ ఇల్లే మర్చిపోతున్నాడు తండ్రి. చూడు, నామదేవుడు పాండురంగుడి అనుగ్రహంతోనే పుట్టాడు, అలాంటప్పుడు పాండురంగుడి భక్తుడు కాకుండా ఎలా ఉంటాడు? అవునా జనాభాయ్? నేనేం చెప్పగలన్నా, తల్లి అన్నాక కొడుకు కోసం పాకులాడడం సహజమే కదా. అయితే నామదేవ్ త్వరగా ఇంటికి రానంత మాత్రాన భయపడాల్సింది ఏమీ లేదు. సమస్యలు ఇరుక్కునే పని ఏమీ చేయడని నేను ఖచ్చితంగా చెప్పగలను. బాగుందండి, మీరు అడక్క అడక్క జానాబాయినే అడగాల, తనెప్పుడూ నామదేవ్ పక్షాన్ని మాట్లాడుతుంది. విఠల విఠల పాండురంగ విఠల, విఠల విఠల పాండురంగ విఠల, విఠల విఠల పాండురంగ విఠల. వస్తున్నట్టున్నాడు జానాబాయ్, వాడికి స్నానానికి వేడి నీళ్లు తోడమ్మా, నేను ఈలోగా వాడి భోజనానికి సిద్ధం చేస్తాను. అలాగేనమ్మా. ప్రణామం పాండురంగా. ఈరోజు నేను ప్రార్థించడానికి రాలేదు, నా మనసులో పేరుకుపోయిన ఆక్రోశాన్ని వెళ్ళగక్కడానికి వచ్చాను. పాండురంగా, నీ ఆలోచనలన్నీ కూడా నాకు తెలుసు, నువ్వు భక్తులందరికీ ఎంతో ప్రియమైన దైవానివని, కష్టాల్లో ఉన్న భక్తులను తక్షణం ఆదుకునే దయామయుడువని అనుకుంటున్నావు కదూ, కానీ అది నిజం కాదు. నువ్వు దయా దాక్షిణ్యాలు లేని ఒక పాషాణుడివి. నడుం మీద 2 చేతులు పెట్టుకొని నాం దేవులాంటి అమాయకులను నీ మీదున్న భక్తితో పిచ్చివాళ్ళం చేస్తున్నావు. ఇలా మాయలు చేసే దేవుడు ఏం దేవుడు? నేను ప్రతిరోజు నాం దేవుతో చెప్తూనే ఉన్నాను, నీతో స్నేహం మానుకోమని, ఎందుకంటే నువ్వు మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నావు. నిన్ను నమ్ముకుంటే
భిక్షం ఎత్తుకోవడం తప్ప మరో మార్గం ఉండదని నామదేవ్తో చెప్తూనే ఉన్నాను. అయినా వాడు నా మాట వినటం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం మాట్లాడవే? నేను వచ్చేసరికి ఏం తెలియనట్టు అమాయకంగా నిలబడి ఉన్నావు కదూ. అదే మా నామదేవ్తో అయితే గంటల తరబడి మాట్లాడతాం. ఏ నాతో మాట్లాడే ధైర్యం లేదా నీకు? ఎలా ఉంటుందిలే, తల్లంటే దేవుళ్ళకు కూడా భయమే కదా. చూడు పాండురంగ, మా నామదేవు కూడా అందరిలాగే పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, తల్లిదండ్రుల సేవలు చేస్తూ ఉంటాడని నేను ఆశపడ్డాను. కానీ నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. నీకు విషయం తెలియదేమో, నాకు తల్లి భవాని ఆశీర్వాదం ఉంది, అందుకే నువ్వంటే నేను భయపడను. చూడు, నాకు నామదేవులాగా తీయగా భజనలు చేయటం చేత కాదు. అయినా నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఏదో చిన్న ఎత్తున బట్టల వ్యాపారం చేసుకుని పొట్ట నింపుకునే వాళ్ళం, ఈ మాత్రానికి ఓర్చుకోలేకపోతున్నావా నువ్వు? మా వంశాన్ని ఈ విధంగా నిర్వీర్యం చేయడం న్యాయమా నీకు? నేను కోరుకునేది ఒక్కటే, మా నామదేవుని తిరిగి మాకు అప్పచెప్పు, లేకపోతే నేను నీ పాదాల దగ్గర ప్రాణత్యాగం చేసుకుంటాను. అప్పుడేం చేస్తావు మరి? ఏంటమ్మా, ఈరోజు నా దేవుణ్ణి కలుసుకోవడానికి వచ్చావా? పాండురంగ, మా అమ్మను కూడా భక్తురాలిగా చేసుకుని అనుగ్రహించావా స్వామి? అమ్మా, ఈరోజు మనిద్దరం కలిసి పాండురంగడి భక్తిగానం చేద్దాం. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఈ పాండురంగడు నా మాట వినేంత వరకు ఇలాగే నిలబడి ఉంటాడు. ఒకవేళ నా ప్రాణాలు పోయినా సరే. ఆహా, మా తల్లి మనసులో కూడా ఇంత భక్తి దాగుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఏరికోరి ఈ తల్లిని నాకు ప్రసాదించడం అందుకే జరిగిందేమో. చాలా గొప్ప ఉపకారం చేశావు. నిన్న ఈ చెత్త ఇచ్చినట్టే ఇచ్చి ఈ చెత్త తీసుకున్నాడు. ఇదంతా పెద్ద నాటకం కదూ. చూడు, నా మాటలన్నీ దొంగలాగా వింటూ నోరు మెదపటం లేదు. పాండురంగండలా అనకమ్మా, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. మరి నాకు జరిగిందేమిటి? ఆయన నీ మాటలు వినటం లేదు. సరే, నేను మాత్రం నువ్వు ఏది చెప్పినా వింటానమ్మా. చూడు నామదేవ్, నిజంగా వింటావా నాయనా? అవునమ్మా, ఈ పాండురంగడి మీద ఒట్టు. నేనేం చేయాలో చెప్పమ్మా. నాకు కోడలు కావాలయ్యా, నువ్వు తెచ్చివ్వగలవా? మాటిచ్చాక తప్పుతానా అమ్మా? సంసారిక జీవితం ప్రసాదించమని ఆయన్నే కోరుకుంటాను. అయితే మరి మేము వృద్ధులైన తర్వాత మాకు నీడ కల్పిస్తావా, సేవలు చేస్తావా? తప్పకుండా చేస్తానమ్మా. మిమ్మల్ని, నాన్నగారిని ఆ భగవంతుడైన పాండురంగడు రక్కుబాయలుగా భావించి సేవలు చేస్తాను. సరే. ఇదిగో ఈ తులసి దళం తీసుకో. తీసుకున్నానమ్మా. ఈ తులసి దళంతో ఏం చెయ్యాలో చెప్పు. ఈ తులసి దళం సాక్షిగా చెప్పు, స్వామి మా అమ్మను అన్ని విధాలా సంతృష్టిపరుస్తాను. ఆమె పదే పదే మీ దగ్గరికి రాకుండా ఆమె కోరికలన్నీ తీరుస్తాను. స్వామి, ఇక నుంచి మా అమ్మను నీ దగ్గరకు వచ్చే అవకాశం ఇవ్వకుండా ఆమె ఇష్టానుసారంగా మసులుకుంటాను. ఇంకో మాట కూడా చెప్పు నాయనా. స్వామి, నువ్వే లోకంగా గంటల తరబడి నీతో మాట్లాడుతూ కూర్చోను. అది మాత్రం వద్దమ్మా. చెప్పు, వివక్షత చూపను. వివక్షతను చూపను. ఇంటి బాధ్యతలన్నీ నిర్వహిస్తాను. ఇంటి బాధ్యతలన్నీ నిర్వహిస్తాను. అయితే ఇంటికి పద, నీకు పాయసం చేస్తాను, తిని నాన్నగారి బట్టల వ్యాపార విషయాలు చూస్తూ గాని. కాసేపు ఉండనీ అమ్మా, అర్చనవగానే వచ్చేస్తానుగా. రాకపోతే నా చేతిలో తులసి దళం ఉందిగా, ఇది మన ఇంట్లో తప్ప ఇంకెక్కడా ఉంచను. సరే పాండురంగ, నామదేవ్ నా మనసుని చక్కగా అర్థం చేసుకున్నాడు, అందుకని నువ్వు ఈరోజు తప్పించుకున్నావు. లేకపోతే నాలో ఉన్న భవాని మాత ఎప్పుడో నిన్ను ఇక్కడి నుంచి పంపించి వేసేది.
పాండురంగ, మా అమ్మ చాలా అమాయకురాలు. ఆమె అలా కఠినంగా మాట్లాడినందుకు మరోలా భావించకు స్వామి. ఆమె మనసులోని ఆవేదనను అర్థం చేసుకో. అందుకే ఎదురుగా ఉన్న ఈ తులసీదళం తీసుకుని నీకోసం ఆమె చెప్పిన విధంగా నడుచుకుంటానని మాట ఇచ్చాను. నామదేవ్, ఆ తులసీదళం ఇక్కడే ఉండని, దానిని మీ ఇంటికి తీసుకువెళ్ళొద్దు. అలాగే స్వామి. మీ అమ్మకిచ్చిన మాట ప్రకారం బాసలన్నీ ఆచరణలో పెట్టు. అన్నీ చేయగలను గాని ఈ సంసార జీవితం నా భుజాల మీద ఉంచకు స్వామి. అనుక్షణం నీ దర్శనం చేసుకోకుండా నీతో మాట్లాడకుండా ఉండలేననిపిస్తోంది. నేనెప్పుడు నీతోనే ఉంటాను నామదేవ్. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇక ఇంటికి వెళ్ళు. అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే స్వామి. ప్రణామం. నామదేవ్, ఏమిటి, ఎందుకలా ఉన్నావు? పాండురంగుడితో మాట్లాడుతూ కూర్చునే అవకాశం పోయిందని బాధపడుతున్నావా? నువ్వెందుకింత బాధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. పాండురంగుడు నీతో చెప్పిన విషయాలన్నీ మర్చిపోయావా? పాండురంగుడు కేవలం గుళ్ళోనే ఉంటాడనుకుంటున్నావా? నీకో తెలుసు, ఆ పాండురంగుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అసలు ఈ ప్రపంచాన్ని సృష్టించిందెవరు? ఆయనే కదా. అలాంటప్పుడు పాండురంగుణ్ణి కలుసుకోలేకపోతున్నానని ఎందుకు అనుకుంటావు? పాండురంగుడు నీ తల్లిలోనూ నీ తండ్రిలోనూ కనిపించే ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాడు. ఆ వ్యక్తినే పాండురంగుడిగా భావించి ధ్యానించి వాళ్ళని ఆదుకో. వాళ్ళ బాధల నుండి విముక్తి చేయడానికి ప్రయత్నించు. అప్పుడే నిన్ను పాండురంగుడు దీవిస్తాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ అంత పరిపూర్ణ జ్ఞానంతో నేను ఆలోచించలేకపోతున్నానే. సరే, ఇక లోపలికి పద. రేపు నాంతో పాటు నువ్వు సంతకెళ్ళాలి కదా. రేపు కావలసినవన్నీ సర్దుకోవాలి. పద, లోపలికెళ్దాం. తప్పదంటావా జానాబాయ్? నువ్వు కాకపోతే ఇంక ఇంటి విషయాలు ఎవరు చూసుకుంటారు నామదేవ్? సరే, ఒకసారి గుడికి వెళ్ళి వస్తాను. ఒక్కసారి కనరావా, నీవు లేని జీవితం అంధకారమయ్యా. నీ నామస్మరణే సంజీవిని మంత్రం, నీ రాకతోనే దుఃఖమంత మాయం. ఓ దేవకేశవా, ఒక్కసారి కనరావా. విష్ణు విష్ణు అనీనా ఆదుకొను వందురే, ఎటు చూసినా గాని నీ దివ్య రూపమే. రారా మధుకర రారా మదనా, నీ రాక కోరి
కోసమే తెరిచి ఉంది నా హృదయం. ఓ దేవకేశవా ఒక్కసారి కనరావా. ఇవిగో పాలు తీసుకోండి. ఏమిటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? అవును మరి, నామదేవ్ ఇప్పుడు ఎక్కువసేపు ఇంటి పట్టునే ఉంటున్నాడండి. ఇంతకంటే నాకు సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. కానీ తెల్లారుజాను అభిషేకానికి రాత్రి అర్చనకి వెళుతూనే ఉన్నాడు కదా. అవునండి, ఇంతకు ముందులాగా ఎక్కువసేపు గుళ్ళో గడపటం లేదు. రోజంతా పాటలు పాడుకుంటూ బట్టలు కుడుతున్నాడండి. తన పనులన్నీ కూడా తనే స్వయంగా చేసుకుంటున్నాడండి. వాళ్ళు ఆ మార్పు రావటం విశేషమే కదా. ఏదో ఒకటి. ముందు ఆ పాండురంగడి చెర నుంచి బయటపడ్డాడు. అదే 10,000. అయితే ఏమిటంటా, వచ్చేవారం సంతకి నామదేవుణ్ణి ఒక్కడనే పంపిద్దామంటావా? సరే, అలాగే చేద్దాం. అదే మంచిదండి. నామదేవ్, ఈ పట్టు పీతాంబరం చూడు. దీన్ని కేవలం ధనవంతులు మాత్రమే కొనగలరు. వీటికి నువ్వైతే ఎంత వెల కట్టగలవు? 12 వరహాలు. పాండురంగ, ఇంత అమాయకుడైతే ఎలా స్వామి? కొంచెం వ్యాపార జ్ఞానం కూడా ప్రసాదించు స్వామి. చూడు, పట్టు పీతాంబరం ధర 60 వరహాలుంటుంది నామదేవ్. తెలిసింది నాన్నగారు. అయితే మరి నేను రేపు స్వయంగా బట్టలు తీసుకుని సంతకు వెళ్ళవచ్చా? వెళ్ళాలనుంటే వెళ్ళు. కానీ ఈ పట్టు పీతాంబరాలు మాత్రం నీతో తీసుకువెళ్ళకూడదు. కొంత అనుభవం రావాలి కదా. ఇదిగో ఈ పత్తితో నేసిన బట్టలున్నాయి కదా, వీటినే నువ్వు అమ్మకానికి తీసుకువెళ్ళాలి. కొనేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. వీటి ధర ఎంతో తెలుసా? తెలుసు నాన్నగారు, 60 వరహాలు. పాండురంగ, 60 వరహాలు పట్టు పీతాంబరాల ధర, వీటి ధర 1 వరహా మాత్రమే. అయితే చాలా చౌకే. కాని కొనడానికి 1 వరహా కూడా లేనివాళ్ల సంగతేమిటి నాన్నగారు? వాళ్ళెలా కొంటారు పాపం? 1 వరహా కూడా లేనివాళ్ళు అసలు సంతకెందుకు వస్తారు? అంటే పాపం వాళ్ళు చిరిగిన దుస్తులతోనే ఇంటి దగ్గరే కూర్చునుంటారా? చూడు నామదేవ్, మనం ప్రస్తుతం బట్టల వ్యాపారం గురించి ఆలోచిస్తున్నాం. అంతేగాని బట్టలు కొనలేని వారి గురించి కాదు. అందుకని మనం కేవలం బట్టలు అమ్మటం, కొనటం అనే విషయం గురించే మాట్లాడుకోవాలి. కానీ బట్టలు కొనుక్కునే తాహత లేని వారి గురించి ఆలోచించాల్సిన బాధ్యత మన వస్త్ర వ్యాపారులదే కదా. ఆ మాట నిజమే, గాని దానికంటే ముందు వాళ్ళు తమ కుటుంబం, తన ఇల్లు గురించి ఆలోచించాలి. పేదవాళ్ళు అలాంటి దుస్థితిలో ఉంటాని కారకులెవరో వాళ్ళు మాత్రమే పేదవాళ్ళ గురించి ఆలోచించాలి, కానీ మనం కాదు. సరే, చాలా రాత్రి అయింది, వెళ్ళి పడుకో నాయన. మళ్ళీ తెల్లారుజామున లేచి సంతకు వెళుదు గాని. అలాగే నాన్నగారు. సరే, ఇక వెళ్ళు నాయన. పాండురంగ, దైవం పాండురంగడు ద్వారకకు చే